Yes. అది స్పైడర్ మ్యానా మజాకా? ఈ స్పైడర్ మ్యాన్ సినిమా చూసిన తర్వాత నమ్మదే అనే గదిలో నేను కూడా స్పైడర్ మ్యాన్లా మారగలను నాకు అనిపిస్తుంది. ఈ గోడ మీద నుండి ఆ గోడ మీదకి నేను ఇప్పుడు జంప్ చేస్తాను స్పైడర్ మ్యాన్ లాగా. అయ్యా బాబోయ్, అయ్య బాబోయ్, నడు విరిగిపోయిందిరా బాబోయ్. వీడేంటి పడుకున్నాడా పడిపోయాడా? అయ్యో తమ్ముడు ఏమైంది, ఈ రోడ్డు మీద రాడ్లా పడుకున్నావు? అన్నా అలా గుట్ల గోపలా చూసే బదులు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. ఇప్పుడే లేపుతాను నిన్ను. అబ్బా వెన్ను పోసు, వెన్నులా కరిగిపోయింది. అసలు ఏమైంది తమ్ముడు? స్పైడర్ మ్యాన్ సినిమా చూశాను, స్పైడర్ మ్యాన్ ఎగిరినట్టు ఎగురుదాం అనుకున్నాను, అంతే గోడ మీద నుండి దూపితే గేదె పేడ గొడవలో పడ్డాను. సినిమా చూసి స్టంట్ వేసావా? అసలు నీకు బుద్ధుందా? బుద్ధా? మా అమ్మ ఇచ్చిన పాలబుడ్డు ఉంది. అర్థమవుతుంది నీ జ్ఞానం బంగాళ ఖాతంలో ఉందని. అసలు నువ్వు ఏం చేస్తుంటావు? పొద్దున్నే లేవగానే తిండి తింటాను, తర్వాత ఫ్రెండ్స్తో బయట తిరుగుతాను, తర్వాత వాట్సాప్లో వచ్చే పోస్టులను, ఇన్స్టాగ్రామ్లో వచ్చే రీల్స్ను, యూట్యూబ్లో షార్ట్స్ను చూస్తూ టిక్టాక్ వీడియోలు చేస్తూ ఉంటాను. బాగుపడే లక్షణం అయితే ఒకటి కనబడడం లేదు. అసలు స్పైడర్ మ్యాన్ లాగా నువ్వెలా దూకగలవు అనుకున్నావు? అవన్నీ గ్రాఫిక్స్, ఒక మాటలో చెప్పాలంటే అదంతా పెద్ద అబద్ధం. అబద్ధమా? వాడు దూకుతున్నాడు కదా. నువ్వు చూసేదంతా నిజం కాదు. నీకు కొన్ని వీడియోస్ చూపిస్తా, చూసిన తర్వాత నువ్వే డిసైడ్ అవుతావు. ఇది చూడగా నీకేమనిపించింది? గుర్రం మీద 120 స్పీడ్తో యువరాజు రాణితో దూసుకెళ్ళిపోతున్నాడు. ఆహా మామూలుగా ఉండదు మరి. ఇప్పుడు చూడు. ఏంటి ఇదంతా ఫేకా? ఈ వీడియో చూడు. ఇదే సీన్ నువ్వు సినిమాలో చూస్తే లారీ కింద స్పీడ్గా బండి క్రాస్ చేస్తున్నట్టు ఉంటుంది, కానీ నిజం ఏంటంటే 4-5 అక్కడ రేకు మీద పెట్టుకుని బండిని లాగుతున్నారు. అంటే స్పైడర్ మ్యాన్ నిజంగానే లేడా? స్పైడర్ మ్యానా అంటే సాలిపురుగోడే కదా. సాలిపురుగోడా? ఇంకేంటి, సాలిపురుగు అంటే నీకు అంత ఇష్టమా? చిచ్చి ఒకసారి వీడియో చూడు. ఈ మధ్య పిల్లల్ని అడిగారు ఏమవుతా అనుకున్నానంటే, ఒకటి చెప్పాడు ఐరన్ మ్యాన్ అవుతాను అంటున్నాడు. ఐరన్ మ్యాన్ అదేమిటో, ఐరన్ మ్యాన్ ఏంటి అంటే ఆ ప్రోగ్రాంలు ఏం చూస్తున్నాడో దానికి వీళ్ళు టెంప్ట్ అయిపోతున్నారు మనం చూపించే ప్రోగ్రామ్స్. బ్యాట్ మ్యాన్ అంటే ఏంటి, స్పైడర్ మ్యాన్ అంటే ఏంటి, సాలిడ్ ఎవరైనా అసలు సాలిపురుగుతో ఆడుకున్నాము చిన్నప్పుడు ఎవరైనా? కారు బండి బొమ్మలు, పాపలు అయితే బొమ్మలు ఆడుకుంటారు, బాబులు అయితే కార్లు ఆడుకుంటుంటారు, కానీ అసలు మన చిన్నతరంలో ఎవరైనా మీలో సాలిపురుగుని తీసుకుని సాలిపురుగా అని ఆడుకున్నావా? కానీ ఈరోజు ఏమిస్తున్నారు పిల్లలకి, స్పైడర్ మ్యాన్ డ్రెస్సులు, స్పైడర్ మ్యాన్ బ్యాగులు, యాంగ్రీ బర్డ్స్ అంట పెట్టు పెట్టుకుంటుంది బొమ్మ, వాడికి అలాంటి బ్యాగ్ కొనిస్తావా నువ్వు? వాడికి ఏం నేర్పిస్తున్నావు? చిన్నతనంలోనే కోపిస్టుగా మారు, క్రూరుడుగా మారిపో, ఆ పనికి మాలిన సినిమాలు ఇంట్లో వేయకండి. వేసారంటే చెత్త అంతా చూసి పిల్లల మైండ్లో ఏం చేస్తుంది? చెత్త చేస్తుంది. విలువైనవి చాలా ఉన్నాయి. దేవుని ఎందు భక్తి కలిగి ఈ ప్రపంచంలో దేవుని ఎందు భయభక్తి కలిగిన వారు ఉన్నారా లేరా? గొప్పవాళ్ళుగా ఉన్నారా? ఉన్నారు. మీరు కట్టుకున్న వాచ్ వదులుకొని, మీరు వాడుకున్న ఏటీఎం సెంటర్, మీరు ఎగురుతున్న ఫ్లైట్, మీరు ప్రయాణం చేస్తున్న ట్రైన్, మెట్రో, మీరు ప్రయాణం చేస్తున్న కార్లు, బస్సులు, ఇవన్నీ దేవుణ్ణి నమ్మి ఈ బైబిల్ చదివిన సైంటిస్టులు కనిపెట్టినవే. వాడే డీజిల్ ఆపరేషన్ చేయాలంటే ఎనస్థీషియా ఇస్తారు. ఎనస్థీషియా కనిపెట్టడానికి కారణం ఆ సైంటిస్ట్ బైబిల్లో చదివి కనుక్కున్నాడు. ఆపరేషన్లు అవ్వడానికి ఒక భాగం తీసి ఇంకో భాగం దగ్గర ఇక్కడ మాంసం కట్ చేస్తే ఇక్కడ కట్ అయిపోతే దాన్ని తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెడితే తొడ మాంసం తీసి పెడితే అతుక్కుపోతుంది, అది శరీరము బాగవుతుంది, చర్మం అంతా కొట్టుకుపోయింది కొన్ని యాక్సిడెంట్లో మరో కాలు బాగుంటే దాన్ని కట్ చేసి తీసుకొచ్చి దీనికి వేసి మూత వేస్తారు ఆ ఎముకలన్నీ బయటకు బ్లీడింగ్ అవ్వకుండా, అయితే అది అతుక్కుపోతుంది అన్న విషయాన్ని నేర్పించింది ఈ పరిశుద్ధ గ్రంథం. ఏమి నేర్పిస్తుంది ఈ లోకం? దరిద్రాన్ని నేర్పిస్తుంది ఈ లోకం. దేవుడు ఏం చెప్పాడు? దేవుడు అంటే ఇష్టం ఉండదు, దేవుని వాక్యం అంటే లోబడరు, పనికి మాలిన లోకం వెంట వెళ్ళడానికి అందరూ ప్రతి ఒక్కరు కూడా లోకంలో ఏదో ఉన్నట్టుగా భావిస్తారు. ఇది సాతాను యొక్క కుయుక్తి. మోసగడ నపవాది ప్రజల ముందు ఒక
ఒక ముసుగు పెట్టి ఒక మేఘంలాగా మబ్బు కమ్మించి దానిలో ఏదో ఆనందం ఉన్నట్టు నిజమున్నట్టుగా మాట్లాడి ప్రజలను వంచన చేస్తున్నాడు, నయవంచన చేస్తున్నాడు. వంచన చేసే మోసగాడిని నమ్ముతుందిగా నీ లోకం, దీవించే దేవుణ్ణి నమ్మలేకపోతుంది ఈ లోకం. కాబట్టి ఎవరు నమ్ముతున్నావో, ఎవరు వెంట వెళుతున్నావో ఆలోచించి ఇప్పుడుకైనా మనసు మార్చుకో. సినిమాలు సీరియల్ అంటూ జీవితాన్ని పాడు చేసుకోకు. నీ జీవితం చాలా విలువైంది. జీవితం అంటే సినిమా కాదు, జీవితం అంటే మన కాళ్ళ మీద నిలబడడం, 10 మందిని నిలబెట్టడం. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. 1, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. 2, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారం అవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.